Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MP Raghurama arrest khayamena. YCP Narasaraopeta Tirugubatu MP Raghu Ramakrishna Raju bhayam chustunte andariki anumanalu perigipothunayi. తాను రాష్ట్రంలోకి అడుగుపెట్టగానే తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడానికి పోలీసులు కాచుకుని కూర్చున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకనే పోలీసులు తన జోలికి రాకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లాను కలిసి రిక్వెస్ట్ చేసుకున్నారు. వచ్చే నెల 4వ తేదీన నరసాపురం నియోజకవర్గంలో నరేంద్ర మోదీ పర్యటించబోతున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని విగ్రహం ప్రతిష్ట జరుగుతోంది. ప్రధాని తన నియోజకవర్గంలో పర్యటించేటప్పుడు తాను పక్కనే ఉండాలన్నది రాజు కోరిక. కానీ ఏపీలోకి అడుగుపెడితే తాను క్షేమంగా తిరిగి ఢిల్లీ వెళతాననే నమ్మకం రాజులో లేదు. అందుకనే హోంశాఖ మంత్రి కార్యదర్శిని కలుసుకుని తనను అరెస్టు చేయవద్దని ఆదేశాలు ఇవ్వాలంటూ కోరారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తనపై కేసులు పెట్టి అరెస్టు చేస్తారనే ఎంపీ భయానికి ఆధారాలేంటో తెలియదు. ఆయన కూడా ఫలానా కారణమని ఏమీ చెప్పడం లేదు. పోలీసులు కేసులు పెడతారని అరెస్టు చేస్తారని ఊరికే చెప్పేస్తున్నారు. నిజానికి ఇంత భయపడుతున్న ఎంపీ నియోజకవర్గానికి రాకపోతే ఏమవుతుంది? ప్రధాని వచ్చినప్పుడు ఎంపీ హాజరు కావాలన్న ప్రోటోకాల్ ఏమీ లేదు. హాజరు కాకపోయినా పట్టించుకునేవారెవరూ లేరు. కాకపోతే ప్రధాని వచ్చినప్పుడు పక్కనుండాలని అనుకోవడంలో తప్పులేదు. ఎలాగో బీజేపీ అగ్రనేతలతో ఎంపీకి దగ్గర సంబంధాలే ఉన్నాయి. నియోజకవర్గ విషయంలో వాళ్లని వీళ్లని బతిమలాడుకునే బదులు నరేంద్ర మోదీతో మాట్లాడుకుని ప్రధానితోనే వచ్చి మళ్ళీ ప్రధానితోనే తిరిగి వెళ్ళిపోవచ్చు కదా. అవకాశాన్ని వదిలిపెట్టేసి ప్రతిరోజు ప్రభుత్వంపై బురద జల్లేసే కార్యక్రమమే చేస్తున్నారు. ప్రతిరోజు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సర్కారు తప్పులను విశ్లేషిస్తూ వివరిస్తున్నారు. మరి అలాంటప్పుడు ఇంత భయమెందుకు రాజుగారికి?